गुड मॉर्निंग स्टूडेंट्स ए रोज मन हेनी कैंडिडेट वर्गम लोपल बेलेनो क्लासेस जीए निर्माण గురించి మనం తెలుసుకుందాం बेलेनो क्लासेस యొక్క నిర్మాణం లోపల ముందర बेलेनो क्लासेस యొక్క వర్గీకరణ నేర్చుకోవాలి बेलेनो क्लासेस యొక్క వర్గం हेनी कैंडिडेट విభాగం వచ్చేసి एनकिरोन्यूक्स्टा कुटुंबम वच्चेसी टाइकोडिरिडे प्रजाति वच्चेसी बेलेनोक्लासेस जाति वच्चेसी बोरियालिस ओके मल्ली इंकोसारी वर्गम एनकिरोन्यूक्स्टा विभागम एनकिरोन्यूक्स्टा कुटुंबम फैमिली टाइकोडिरिडे प्रजाति बेलेनोक्लासेस जाति बोरियालिस गा चेप्पुकोवडम जरुगुतुंदी साधारण बेलेनोक्लासेस जीविनी एकार्न वर्म लेदा टंग वर्म अनि कूडा पिलवडं जरुगुतुंदी ओके बेलेनोक्लासेस नि साधारणंगा एमनि पिलुस्तारु एकार्न वर्म लेदा टंग वर्मगा पिलवडं जरुगुतुंदी बेलेनोक्लासेस प्रजातुलु प्रपंचव्याप्तंगा 30 वरकु लभिस्तायि అనేక ప్రజాతులని ఆ 30 రకాల ప్రజాతులను మనం బెలెనోక్లాసెస్ లో చూడవచ్చు తర్వాత దీని యొక్క పొడవు వచ్చేసి 15 నుంచి 50 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటుంది 15 నుంచి 50 సెంటీమీటర్ల పొడవుని బెలెనోక్లాసెస్ అనేది కలిగి ఉండడం జరిగింది ఒక పెద్ద స్కేల్ అంత పొడవునిది जीवी इसुक प्राता बुरद उपलब्ध बोरियन चेसकोनी निवस इसुक प्राता बुरद उपलब्ध युवाक बोरियन चुस्क बोरियन चेसकोनी बोरियन लोपल बेलेनोक्लासेस अने जीवी निवस दीन ओक प्रजाति बोरियालिस पे जैसे युवाक बोरियल रेवला अंत बेलेनोक्लासेस जीवी अने बोरियल लगे बोरियल पूर्वांतरंगम बोरियल परांतरंगम पूर्वांतरंगम दर बोरियल नोर उ परांतरंगम दर बोरियल पायुअने बेलेनोक्लासेस जीवी परांतरंगम दर उल मट्टी पेर्चन जरूर अब विसर्जन पदार्थ परांतरंगम द्वारा बेलेनो ग्लासेस अने उंडल रूप में बैठक की पंपించడం జరుగుతుంది ओके बेलेनो ग्लासेस मन निर्माण చేసుకోవచ్చు बेलेनो ग्लासेस అనేది ఐడోఫామ్ ఐడోఫామ్ ఉంటుంది కదా ఐడోఫామ్ వాసనను కలిగి ఉండడం జరుగుతుంది बेलेनो ग्लासेस ఏ వాసనను కలిగి ఉంటుంది ఐడోఫామ్ వాసనను बेलेनो ग्लासेस అనే జీవి కలిగి ఉండడం జరుగుతుంది దీని యొక్క దేహాన్ని మనం పరిశీలించినట్లయితే बेलेनो ग्लासेस యొక్క దేహాన్ని మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు అది ఒకటి తుండం రెండు కాలర్ మూడు మొండెం ఈ విధంగా बेलेनो ग्लासेस జీవిని మూడు ప్రాంతాలుగా విభజించడం జరుగుతుంది తుండం కాలర్ మొండెం ఇది మొత్తం మొండెం ఫస్ట్ తుండం शरीर या पूर्व भागा तुंड तुंडमने शंकु आकार प्रोबोसिस अने कुहरा कल तुंडमने आकार शंकु आकार प्रोबोसिस अने कुहरा कल कुहरम प्रोबोसिस अने रंध्रम द्वारा
వెల్పల్ కి తెర్చుకోవడం జరుగుతుంది. ప్రోబోసిస్, ఈ కుహరం అనేది ప్రోబోసిస్ అనే రంధ్రం ద్వారా వెల్పలికి తెరుచుకోవడం జరుగుతుంది. కాలర్ పైన తుండం అనేది ఓకు వృక్షం యొక్క ఫలం మాదిరిగా కనిపిస్తుంది. మనం జీడి జీడి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఓకు వృక్షం యొక్క ఫలం మాదిరి ఎకార్నులాగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని వాడుక భాషలో ఎకార్ను వర్మ అని కూడా పిలవడం జరుగుతుంది. గ్లాసెస్. తర్వాత తుండం ప్లస్ కాలర్ కలిసే ప్రాంతంలో ఉదర ప్రాంతంలో నోరు అనేది ఉంటుంది. తుండం ప్లస్ కాలర్ కలిసే ప్రాంతంలో ఉదర భాగంలో ఏ నిర్మాణం ఉంటుంది? నోటి నిర్మాణం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్. తుండాన్ని తర్వాత మొండ్యాన్ని కలిపే ప్రాంతమే కాలర్ ప్రాంతంగా పిలుస్తాం. కాలర్లో ఉండే కుహరాన్ని కాలర్ కుహరంగా పిలవడం జరుగుతుంది. ఈ కాలర్ కుహరం కాలర్ రంధ్రాల ద్వారా కాలర్ పోర్స్ ద్వారా బయటికి తెచ్చుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది కాలర్. నెక్స్ట్ మూడవ భాగం ఏంటంటే మొండెం. మొండెం ఇక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ శరీర ప్రాంతాన్ని ఏమని చూస్తారంటే మొండెంగా తిరగడం జరుగుతుంది. ఈ మొండెని మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఒకటి జలశ్వాస జననేంద్రియ ప్రాంతం, రెండు కాలేయ ప్రాంతం, మూడు ఉదర ప్రాంతం. జలశ్వాస జననేంద్రియ ప్రాంతం, కాలేయ ప్రాంతం, ఇది మొత్తం ఉదర ప్రాంతంగా మెలనో గ్లాసెస్ యొక్క మొండెని విభజించవచ్చు. మొండెం యొక్క పూర్వ భాగాన్ని లేదా మొండెం యొక్క పూర్వాంతాన్ని ఏమని చూస్తారంటే జలశ్వాస జననేంద్రియ ప్రాంతంగా చూస్తాం. ఈ జలశ్వాస జననేంద్రియ ప్రాంతంలో చిన్న చిన్న గట్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ గట్ల వంటి నిర్మాణాలపైన ముప్ప రంధ్రాలు ఉంటాయి. అదేవిధంగా బీజ కోశాలు, స్త్రీ పురుష బీజ కోశాలు కావచ్చు లేదా కావచ్చు, బీజ కోశాలు లాంటి నిర్మాణాలు ఉంటాయి. కాబట్టి దీన్ని జల ప్లస్ శ్వాస ప్రాంతంగా పిలుస్తాం. శ్వాసక్రియకు ముప్ప రంధ్రాలు తోడ్పడితే ప్రత్యుత్పత్తి క్రియకు బీజ కోశాల లాంటి నిర్మాణాలు తోడ్పడతాయి. కాబట్టి ఆ రెండు రకాల నిర్మాణాలు జలశ్వాస అంటే ముప్ప రంధ్రాలు, బీజ కోశాలు అనేది ఈ ప్రాంతంలో ఇవి ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఏమనిపిస్తున్నట్టే జలశ్వాస జననేంద్రియ ప్రాంతంగా పిలుస్తుంది. తర్వాత మొండెం యొక్క మధ్య భాగాన్ని, మొండెం యొక్క మధ్య భాగాన్ని ఏమనిపిస్తున్నట్టే కాలేయ ప్రాంతంగా పిలవడం జరుగుతుంది. అంటే శరీరం లోపల ఉండే పేగుకు సంబంధించిన అంధనాళాలు ఈ ప్రాంతం ద్వారా వెలుపలికి తెచ్చుకుంటాయి. ఓకే, దీని యొక్క శరీరం లోపల ఉండే ప్రేగుకు అనుసంధానించబడి అనేక కాలేయ అంధనాళాలు అనేవి ఉంటాయి. ఆ కాలేయ అంధనాళాలు ఈ ప్రాంతంలో ఉంటాయి కాబట్టి మొండెం యొక్క మధ్య ప్రాంతంలో ఉంటాయి కాబట్టి దీన్ని కాలేయ ప్రాంతంగా కూడా పిలవడం జరుగుతుంది. ఇది కాలేయ ప్రాంతం. ఇక లాస్ట్ ప్రాంతం ఏంటంటే ఉదర ప్రాంతం. ఉదర ప్రాంతం, ఈ ఉదర ప్రాంతం లోపల జీర్ణక్రియకు సంబంధించిన అవయవాలన్నీ ఉంటాయి. జీర్ణక్రియకు సంబంధించిన అవయవాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఇవి ఉంటాయి. కాబట్టి దీన్ని ఉదర ప్రాంతంగా పిలుస్తాం. ఈ ఉదర ప్రాంతం అనేది చివర ఉన్నటువంటి ఒక రంధ్రం ద్వారా వెలుపలికి తెరుచుకుంటుంది. ఈ రంధ్రాన్ని ఏమని పిలుస్తారంటే వాయు రంధ్రంగా పిలవడం జరుగుతుంది. ఈ విధంగా బెలనో గ్లాసెస్ యొక్క నిర్మాణాన్ని మనం అధ్యయనం చేయవచ్చు. మొండెం, కాలర్ తర్వాత సారీ తుండం కాలర్ తర్వాత మొండెంగా విభజించి దీని యొక్క నిర్మాణాన్ని మనం స్పష్టంగా అధ్యయనం చేయడం జరుగుతుంది.